ఇవాల్టి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. మొత్తం 1291 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎగ్జామ్ హాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవాల్టి ఎగ్జామ్ కు 5,799 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఎగ్జామ్ కు నిమిషం ఆలస్యమైనా అనుమతి ఇచ్చేది లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు హాజరు కావాలని సూచిస్తున్నారు. 8:30 గంటల నుంచి విద్యార్థులను ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తామన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి ఇవ్వమన్నారు. పరీక్ష కేంద్రాలను అధీనంలోకి తీసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మంచినీళ్లు ఓఆర్ఆర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు అధికారులు. ఎగ్జామ్ సెంటర్లను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ను చూపిస్తాయని తెలిపారు. కాలేజ్ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, కాలేజ్ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఎగ్జామ్కు అనుమతి ఇస్తామని తెలిపారు. ఇక నిన్న జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఫస్ట్ డే ప్రశాంతంగా ముగిశాయి. 475,852 మంది విద్యార్థులకు గాను 449,984 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. మొత్తం 25,848 మంది విద్యార్థులు యాబ్సెంట్ అయ్యారు. 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేశారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యం రూల్ అమలుతో గంట ముందుగానే విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కొన్ని చోట్ల పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించకపోవడంతో స్టూడెంట్స్కు ఇబ్బందులు తప్పలేదు.